హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కుంకుడు కాయల్ని మనం ఎలాంటి హెయిర్కి అప్లై చేయాలి అదే ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా కుంకుడు కాయలు కానీ శీకాయలు కానీ సో ఇలాంటివి చూడడానికి చాలామంది ఇష్టపడుతున్నారు సో ఎందుకంటే కనుక ప్రీవియస్గా ముందు ముందు రోజుల్లో హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ రాకూడదు అని చెప్పేసి లైక్ ఎలా అంటే కనుక డెండ్రఫ్ కానీ సో స్ప్లిట్ హెండ్స్ కానీ డ్యామేజ్ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ సో హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండడం కోసం సో ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కనుక మనం డెఫినెట్గా ఇప్పటి నుంచి చాలామంది యూజ్ చేస్తున్నారు సో ఇంకా యూజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి కుంగుడుగాయలు యూజ్ చేయడం వల్ల ఈ కుంగుడుగాయలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే కనుక హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది స్కాల్ఫ్ అనేది తల మావిడి అనేది హెల్దీగా ఉంటుంది డెండ్రఫ్ ఉండదు సో అదేవిధంగా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రావండి సో అదేవిధంగా డ్రై హెయిర్ వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కుంగుడుగాయలు పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది ఇంకా కొంచెం డ్రై అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కాబట్టి ఏం చేయాలంటే కనుక ఎవరైనా సరే హెడ్ బాత్కి వెళ్ళే ముందు కుంకుడుగాయలతో చేసే వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఆయిల్ పట్టుకోండి హెయిర్కి బాగా ఆయిల్ మసాజ్ చేసుకోండి ఆయిల్ మసాజ్ చేసుకున్న హెయిర్నే మీరు కుంకుడుగాయల రసంతో యూజ్ చేసుకోండి అది కూడా ఎలాంటి కుంకుడుగాయల రసం పెట్టుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ అనేది మీతోనే షేర్ చేసుకుంటాను సో తప్పకుండా మీరు కనుక నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో కనుక మీరు కుంకుడుగాయల రసంతో కనుక హెడ్ బాత్ చేసారంటే మీ హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదండి హెయిర్ డ్యామేజ్ అవ్వదు అలాగే హెయిర్ స్ప్లిట్ హెండ్స్ ఉండవు అదేవిధంగా హెయిర్ అనేది దువ్వేటప్పుడు ఎక్కడ తెగిపోకుండా చిక్కులు పడకుండా సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి సో ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా అక్కడ జస్ట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్లో మీరు అలా క్లిక్ చేశారని కనుక నేను ఏ వీడియో చెప్పినా సరే మీ వరకు వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్తామండి ఇవి వచ్చేసి కుంకుడుగాయలు అండి అందరికీ తెలుసు కదా ఇప్పుడు నోవేడస్ చాలామంది కూడా కుంకుడుగాయలు అనేవి యూజ్ చేస్తున్నారు హెయిర్కి ఎందుకంటే ముందు ముందు హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా లైక్ హెయిర్ ఫాల్ కానీ సో డెండ్రఫ్ కానీ సో హెయిర్ స్ప్లిట్ హెండ్స్ కానీ హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ వైట్ హెయిర్ కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దూరంగా ఉండాలి అనుకుంటే కనుక ఇప్పటి నుంచి ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు అలాగే ఇంకా ఎవరైనా యూజ్ చేయకపోతే కనుక యూజ్ చేయండి కుంకుళ్ళు అనేవి హెయిర్కి చాలా అంటే చాలా మంచిది అన్నమాట అండి సో ఇక్కడ నేనైతే లోపల ఉన్నటువంటి సీడ్స్ గింజ ఉంటుంది కదా అవి తీసేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను హాట్ వాటర్ అనేది కలపాలండి హాట్ వాటర్ కలిపితే కనుక మీకు ఇందులో ఉన్నటువంటి రసం అనేది త్వరగా దిగుతుంది సో కూల్ వాటర్ వేస్తే కనుక కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట ఇవి కూడా మీరు ఎలాంటివి తీసుకుంటారంటే కనుక మనం చక్కగా డ్రై అయిపోయి తీసుకోకండి సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా ఇదిగో ఇలా మనకి చక్కగా ఒక జ్యూస్ లాగా జ్యూస్ కూడా అనరేమో సో చూసారా సో ఇలా కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకుంటే కనుక మనకి ఎక్కువ రసం వచ్చే ఛాన్స్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇది చూసారా లేదు బాగా డ్రై అయిపోయి తీసుకున్నారంటే కనుక మనకి ఎక్కడ అసలు మనీ వేస్ట్ అదేవిధంగా రసం అయితే రాదనమాట అండి చూసారు కదా ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి డ్రై అయిపోయి తీసుకుంటే కనుక ఇప్పుడు హాట్ వాటర్ ఇందులో వేద్దాం ఇక్కడ మందారాకులు తీసుకున్నానమాట మెయిన్ మందారాకులతో మనం కనుక నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెయిర్ కూడా ఎక్కడ కూడా కుంకుడుగాయలతో వేసేటప్పుడు హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు అనమాట అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే సిల్కీగా ఉంటుంది డ్రై అవ్వదు మెయిన్గా అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట ఈ ప్రాసెస్లో మీరు కనుక షాంపూని తయారు చేసుకుంటే సో ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్ వేద్దాం ఇందులో హాట్ వాటర్ వేసిన పక్కన వేసిన తర్వాత వచ్చేసి మందారాకులండి సో ఈ మందారాకులు ఒక గుప్పుడు మీ చేతికి ఎన్నస్తానే తీసుకోండి ఎక్కి వేసుకోండి ఇంకా మంచిది ఎందుకంటే కుంకుడుకాయలు వేసుకోవడం వల్ల డైరెక్ట్గా హెయిర్కి చాలా వరకు డ్రై అయిపోతుంది అన్నమాట డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఈ పద్ధతిలో కనుక ఫాలో అయ్యారంటే మీ హెయిర్ అనేది ఇక్కడ డ్రై అవ్వదో స్ప్లిట్ హెండ్స్ రావండి అలాగే సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుంది అన్నమాట సో అదేవిధంగా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి
సో ఎవరైనా ఈ ప్రాసెస్ ఇంకా తెలియదు అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకు ఏదో తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెంసేపు దీన్ని ఇలా ఉండద్దా, ఉండనించిన తర్వాత కొంచెంసేపు ఒక 1 అవర్ పాటు ఉంటే కనుక వేడి వాటర్ అయితే చూడండి, వాటిలో ఉన్నటువంటి రసం అంతా కూడా వేడి నీళ్ళు కాబట్టి త్వరగా దిగుతుంది అన్నమాట. ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. సో మూత పెట్టేసుకుని వదిలేద్దాం ఒక 1 అవర్. సో 1 అవర్ అయితే అయింది, ఇప్పుడు మనం చూద్దాం. సో చూసారా కలర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది. సో హాట్ వాటర్ వేసుకుంటే మనకి త్వరగా వాటిలో ఉన్నటువంటి రసం అది దిగుతుంది అన్నమాట అండి. సో ఆకులు కూడా చూసారా చాలా వరకు మెత్తబడిపోయినాయి. సో ఆకుల్లో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా మనకి ఇందులో దిగిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఈ కొంకుడుకాయల్ని, సో అదేవిధంగా మందార ఆకులు ఇంకా మీరు ఎక్కి వేసుకోండి. లైక్ ఇది ఎలా ఉంటుందంటే కనుక ఆలివ్ రెడ్ జెల్లలా వస్తుంది అన్నమాట, జిగ్గురుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి హెయిర్ అనేది అక్కడ డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూపిస్తాను మీకు. ఇంకా మీరు ఎక్కువ వేసుకోండి, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఈ విధంగా వీటితో పాటే మనం ఇలాగా హ్యాండ్తో బాగా స్మాష్ చేయాలన్నమాట. సరే, పిండాను రసం అంతా కూడా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. మీరు ఇంకా మందార ఆకులు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక చాలామంది మార్కెట్లోనే కుంకుడుకాయ పౌడర్ దొరుకుతుంది. ఆల్రెడీ మీకు నేను ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే ఎండ్ కార్డులు ఇస్తాను ఒకసారి చూడండి. సో అదే అయినా సరే ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది పౌడర్లా ఉంటుంది కదా, అందులో అయినా సరే మీరు కొంచెం ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేదా కొంచెం కర్డ్ పెరుగు అయినా సరే కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. అమెజాన్లో దొరుకుతున్నాయి. సో బెస్ట్ రిజల్ట్ అండి కుంకుడుకాయ వల్ల మనకి హెయిర్కి చాలా మంచిది. అదేవిధంగా ఇది బాడీ స్క్రబ్ కింద కూడా యూజ్ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. అయితే ఎక్కడ బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ, సో బ్లాక్గా ఉన్నటువంటి ట్యాన్ కానీ, సో అంతా కూడా పోతుందన్నమాట. చాలా స్క్రబ్గా మంచిగా యూజ్ అవుతుంది. అదో ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాం. ఇది అన్నమాట కుంకుడుకాయ షాంపూ రెడీ అయిపోయింది మనకి. ఇది మనం ఏదైనా బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోకూడదు. మందార ఇళ్ళల్లో కూడా మందార చెట్టు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసుకుని హెయిర్కి పెట్టుకుంటేనే మంచిది అన్నమాట అండి. సో ఇది నేను స్క్రబ్గా కూడా పనిచేస్తుంది అన్నమాట, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బాడీ స్క్రబ్గా పనిచేస్తుందండి. స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ ఏదైతే ఉందో డస్ట్ కానీ అదంతా పోవడానికి ఈ యొక్క కుంకుడుకాయ తుక్కు అంటారు, ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది పడేయని అవసరం లేదు. నేనైతే అప్లై చేసుకుంటాను దీన్ని, మా చిన్నప్పుడు అయితే అప్లై చేసేవారన్నమాట అమ్మ వాళ్ళ బాడీకి స్క్రబ్ కింద. సో చాలా మంచిదండి స్కిన్కి కానీ, సో హెయిర్కి కానీ. సో ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర ఒక గాజు సీసా ఉంది, దీనిలో స్ట్రో చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఇందులో వేసేస్తాను. బాటిల్లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 1 వీక్ వరకు యూజ్ అవుతుంది అన్నమాట.
సో చూసారు కదండి ఇది అన్నమాట అండి. సో కొంగుడుగా పెట్టుకునే ప్రతి వాళ్ళు కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది కనుక మీరు చేస్తున్నారంటే కనుక హెయిర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట. ఇంకా హెల్దీ హెయిర్ ఉంటుంది అన్నమాట, సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, సిల్కీగా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇకన్నా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.